బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదైంది అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద పల్లవి ప్రశాంత్ అమర్దీప్ అభిమానుల మధ్య గొడవ జరిగింది ఈ సమయంలో పల్లవి ప్రశాంత్ అభిమానులు ఆర్టీసీ బస్సులపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు పోలీస్ వెహికల్ బస్సు అద్దాలను కూడా ధ్వంసం చేశారు అంతేకాక జుబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద నానా హంగామా సృష్టించారు ప్రశాంత్ అభిమానుల రాళ్ల దాడిలో పలు కార్ల అద్దాలు పగిలిపోయాయి అమర్దీప్ కార్పై కూడా వారు దాడి చేశారు జర్నలిస్టులు సైతం గాయపడ్డారు ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సర్జనర్ ఫైర్ అయ్యారు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు ఆర్టీసీ అధికారుల ఫిర్యాదుతో పల్లవి ప్రశాంత్ పై కేసు రిజిస్టర్ చేశారు ఇప్పటికే పల్లవి ప్రశాంత్ కార్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు దీంతో పల్లవి ప్రశాంత్ పారిపోయినట్టు తెలుస్తుంది ఈ కేసులో ఏ వన్ గా పల్లవి ప్రశాంత్ ఏ టూగా అతడి సోదరుడు ఉన్నారు దీంతో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రెండు మూడు ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రశాంత్ ఇప్పుడు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో అతడి సహచరులను స్నేహితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అతన్ని పట్టుకోవడం కోసం పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు ఇక అతని అభిమానుల ఫోన్ డేటాని కూడా పోలీసులు సేకరించారు ప్రస్తుతం ప్రశాంత్ కుమరవెల్లి సమీపంలోని ఒక గ్రామంలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది త్వరలోనే అతన్ని అరెస్టు చేసే అవకాశం అయితే ఉంది అలాగే ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్విన వారి కోసం పోలీసులు ఆయా ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి